నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ చెంచెలబాబు యాదవ్ స్కిల్ డెవలప్మెంట్లో అక్రమాలు జరిగాయని, ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబుని అరెస్టు చేయడం సబబు కాదని తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి పొన్నెబోయిన చెంచెలబాబు యాదవ్ కణిగిరిలో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో చెప్పారు. అనంతరం స్కిల్ డెవలప్మెంట్లో చంద్రబాబుపై అక్రమ కేసుల్లో భాగంగా 37వ ముద్దాయిగా ఉన్న చంద్రబాబును అరెస్టు చేయడం సమంజసం కాదన్నారు. కావాలనే 2021వ సంవత్సరంలోని కేసును రాజకీయ కక్షతోనే ఇప్పుడు అరెస్టు చేయడం జరిగిందన్నారు. చంద్రబాబు చేసిన అభివృద్ధిని చూడలేకనే అమరావతి, ఔటర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్వర్క్ వాటిపై కూడా కావాలనే చంద్రబాబును బయటకు రాకుండా చూడాలనే ఉద్దేశంతో ఈ సైకో ముఖ్యమంత్రి కేసులు బనాయించడం జరుగుతుందన్నారు. ఈ రోజు ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి కూడా మీకు అందరికీ తెలుసుకుంటున్నా. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా అయినా సరే జైల్లో ఉంచాలనేటువంటి ఒక దురుద్దేశంతో ఈ సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మరలా కూడా కొన్ని కొత్త కేసులను కూడా వెలుగులో తీసుకువచ్చి ఈరోజు మన రింగ్ రోడ్ అయితేనేమి, విన్నర్ రింగ్ రోడ్ అయితేనేమి, ఇతరత్ర కేసుల్లో కూడా ఎటువంటి ప్రమేయం లేనటువంటి కేసులను కూడా ఈరోజు వెలుగులోకి తీస్తున్నారు. అసలు ఔటర్ రింగ్ రోడ్ విషయం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చేసింది, ఇంకా పనులు కూడా మొదలు పెట్టలేదు. ఎటువంటి ప్రమేయం లేని కేసులను కూడా ఈరోజు ఏదో విధంగా ఎఫ్ఐఆర్లో బుక్ చేయించి ఒక కేసు తర్వాత మరో కేసుల్ని నిబంధించి చేయాలని చెప్పి ప్రయత్నంలో అక్రమ కేసులను కూడా బనాయం చేయడానికి ఈరోజు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పురిగొల్పుతుంది. సిబిఐని ఒక పావుగా వాడుకుంటుందని చెప్పి కూడా తెలియసుకుంటున్నా. కానీ మేము ఒకటే తెలియసుకుంటున్నాం, ఈరోజు మీరు ఎన్ని అక్రమ కేసులు పరాయించినా, ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా చంద్రబాబు నాయుడు గారి పట్ల అపారమైన విశ్వాసం ఈ రాష్ట్ర ప్రజలే కాకుండా పక్క రాష్ట్రాలైనటువంటి కర్ణాటక, చెన్నై, తెలంగాణ, ఇతర రాష్ట్రాల్లో కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి సానుభూతిగా అందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. మనం చూసాం 2 రోజుల క్రితం కర్ణాటకలో మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు కూడా చేసిన ప్రశ్నలు పాల్గొన్నారంటే ఈ రాష్ట్రం ఏ వైపు పోతుందో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మేము తెలియసుకుంటున్నాం. అట్లా అంటే ఈ విధంగా అరెస్టులు చేసి ఆత్మవిశ్వాసం దెబ్బతీయాలని చూస్తున్నారు. కానీ ఈ యొక్క అక్రమ అరెస్టులతో తెలుగుదేశం పార్టీలో ఏ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఆత్మవిశ్వాసం కోల్పోయే ప్రమాదం లేదని తెలుసుకుంటున్నాం. ఇది నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు ప్రతి గ్రామంలో కూడా కొన్ని వేల మంది కార్యకర్తలు ఉన్నారు. అందరూ కూడా ఈరోజు ముందుకు వచ్చి ఈరోజు చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు అండగా నిలబడుతున్నారు. ముఖ్యంగా మేము తెలియసుకుంటున్నాం, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ముందుకు వచ్చి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు మీద అయితేనేమి, ఈ ఆందోళనలో అయితేనేమి, జనసేన వాళ్ళని కూడా దీంట్లో అంకితం కావాలని, ఈ ఉద్యమంలో వాళ్ళు మమేకం కావాలని చెప్పి ముందు రావడం కూడా చాలా సంతోషం. ఇలాంటి పరిణామాల వలన అంటే ఈ ప్రభుత్వం ఒకటి నిర్ణయించుకుంది, ఆర్పిఐ దీపానికి వెలుతురు ఎక్కువ. 2024లో ఎలాగో వైసీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో మనం అధికారంలోకి రాము. కాబట్టి మన అధికారంలో ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారిని ఏదైనా సరే ఇబ్బందులు పెట్టాలి, అతన్ని ఈ విధంగా కేసులు పరం చేయాలి, అరెస్టు చేయాలి అని చెప్పి దురుద్దేశంతో ఈరోజు ఈ అక్రమ కేసులు బనాయించారు. కానీ అక్రమ కేసులు బనాయించిన సిబిఐ ఈరోజు కూడా చార్జ్షీట్లో సరైనటువంటి ఆధారాల్లో హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ చూపలేకపోయిందంటే ఈ కేసుకు సరైనటువంటి ఆధారాలు లేవు. చంద్రబాబు నాయుడు అవినీతి పాల్పడినట్టు ఎక్కడా కూడా ఏ ఫైల్లో కూడా దీనికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు లేవు కాబట్టి చూపించలేకున్నారు. ఈరోజు 2021వ సంవత్సరం కేసులో 37వ ముద్దాయిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఎఫ్ఐఆర్లో మొదటి ముద్దాయిగా చేర్చిన రోజే ఈ కేసుకి ఎటువంటి ఆధారాలు లేవని చెప్పి వెల్లడైంది. ఏదేమైనా ఈ యొక్క కోర్టుల్లో న్యాయస్థానంలో న్యాయమే గెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు నిర్దోషిగా వెలుపలకు వస్తారు. వచ్చిన తర్వాత ప్రజాక్షేత్రంలో ఉండి ఖచ్చితంగా 24 ఎన్నికల్లో ఊహించిన రీతిలో ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది అని తెలియజేసుకుంటున్నాం. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు అక్కడ మారుస్తాడు, చంద్రబాబు నాయుడు అక్కడ మారుస్తాడు, చంద్రబాబు నాయుడు అక్కడ మారుస్తాడు, చంద్రబాబు నాయుడు అక్కడ మారుస్తాడు, చంద్రబాబు నాయుడు అక్కడ